టీవీకి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. సత్యప్రమాణాలకు నిలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వంగా సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే సిద్ధిబుద్ధి సమేత గణనాథుని ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు శివకుమార్ శర్మచే పంచాంగ శ్రవణం గావించారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. తెలుగు ఉగాది సందర్భంగా కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనంతో కాణిపాకం ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ ఆచార్యులు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరగొండ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక స్వాములు స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచాంగ శ్రవణం గావించి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వివిధ ప్రాంతాల నుంచి చేసిన భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఉగాది నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీయుత వెంకటేష్ గారికి, ఉభయదారులకు, పరిసర గ్రామస్తులకు, భక్తులకు, స్థానాచార్యులు రాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో మన దేవస్థానం యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ఈవో వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సంక్రాంతి పురుషుడు వాహనం పులి వల్ల అరణ్యం మృగనాశనము, ముఖం క్రోధంగా ఉన్నందువల్ల జననాశకరణము, ఆయన కూర్చోండేటువంటి అవస్థ అందు ఉండవల్ల మధ్య ధరలు కలుగుతుంది, ఆయన ప్రయాణం దక్షిణ దిశకి కొనుస్తుంది కాబట్టి దక్షిణ దేశములందు విపత్తు, రాజ విధ్వరము, కృష్ణపక్షం వల్ల దేశం క్షేమ ఆరోగ్యాలతో ఉంటుంది, బహుళ పాడ్యమే శుభప్రదము, మంగళవారం వల్ల వ్యాధుల వలన దుర్భిక్షము, దొంగల వలన భయము కలుగుతుంది. చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని చిత్తూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. క్రోధినామ నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా గురుజాల జగన్మోహన్ గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులతో క్రోధినామ పంచాంగ శ్రవణం చేయించారు. ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ వసంతం అందరికీ సకల శుభాలు చేకూర్చాలని ఆశావాహ దృక్పథంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ ని సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇట్లో మీ గురుజాల జగన్మోహన్, చిత్తూరు నియోజకవర్గం. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పదని వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కోడ్ ఉన్న నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని కానీ, ప్రాంతాన్ని కానీ, కులమతాలను కానీ, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన అసత్య ప్రచారాలను ప్రచారం చేసిన చట్టరీత్యా శిక్షార్హులు అని తెలిపారు. ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యుగాది పర్వదినాన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన గౌరవ చిత్తూరు ఎస్పీ గారు శ్రీ మణికంఠ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా,
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా ఏదైనా మీడియా ద్వారా మీరు సందేశాలు పంపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. అది ఎవరైనా అబ్యూజ్ చేసే విధంగా కానీ లేదా ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించే విధంగానూ ఉంటే, అది తెలిసి చేసినా తెలియక చేసినా లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా లేదా ఎదుటి వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేసినా లేదా ఇక్కడ ఒక వర్గాన్ని కానీ లేదా ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ లేదా ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ చెందిన ప్రజలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ప్రసంగాలు చేసినా లేదా ఏదైనా వీడియోస్ ప్రసారం చేసినా కూడా లేదా తెలిసి తెలియకుండా అటువంటి వీడియోస్ని పబ్లిష్ మళ్ళీ ఇంకొకరికి ప్రచారం చేసినా, ఇంకొకరికి సెండ్ చేసినా కూడా మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వాట్సాప్లోను కానీ ఇటువంటి సోషల్ మీడియాలో కానీ మెసేజ్లు కానీ వీడియోలు కానీ పంపేటప్పుడు తగు జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవలే ఒక పార్టీ నాయకుని మీద అసంబంధమైన అసత్య ప్రచార ఆరోపణలు చేస్తూ, నిందారోపణలు చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా మా దృష్టికి రావడం జరిగింది. దానిపై చట్టరీత్యా కూడా చర్య తీసుకుంటున్నాం. దానికి బాధ్యులైన వారందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొచ్చి న్యాయస్థానం ద్వారా శిక్షింపజేస్తాం. కాబట్టి దయచేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రవర్తనా నియమావళిని తెలుసుకుని అందుకు విరుద్ధంగా కాకుండా దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పార్టీకి చెందిన నాయకులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ సంయమనం పాటించాలి. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏదంటే పని మాట్లాడేసి ఎదుటి వారిని కించపరిచే విధంగానో, అసత్య ప్రచారాలు చేసే విధంగానో లేదా అసంబద్ధమైన లేదా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనవసరంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి చట్టపరిధిలోకి రావద్దు. శిక్ష చిత్తూరు నగరపాలక డంపింగ్ యార్డులో మంటలు అదుపులోకి వచ్చాయి. నగరపాలక అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నగర కమిషనర్ జి అరుణ రాత్రి నుంచి ఉదయం వరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా లెనిన్ నగర్లోని 20 కుటుంబాలను అంగన్వాడీ కేంద్రానికి తరలించారు. పొగ వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్లి మాస్కులు పంపిణీ చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి రాత్రంతా విధులు నిర్వహించారు. 3 అగ్నిమాపక యంత్రాలు, నగరపాలక చెందిన ట్యాంకర్ల ద్వారా సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో ఎక్కువ జామున మంటలు అదుపులోకి వచ్చాయి. డంపింగ్ యార్డులోనే చెత్తను జేసీబీల సాయంతో వేరు చేసే ప్రక్రియ కొనసాగింది. ఇదే సమయంలో మంటలు మరోసారి రాకుండా మిగిలిన వ్యర్థాలను పోర్టబుల్ పంప్ యంత్రాలతో నీటితో తడుపుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జి అరుణ తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే యువతి యువకులు ఉజ్వలన భవిష్యత్తు సాధ్యమని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వికోటలో తెలుగు యువత ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పలమనేరు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏన అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి ముఖ్య అతిథులుగా హాజరై తెలుగు యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ జనసేన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. చిత్తూరు పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, అలాగే పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిలను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమిస్తారని శపథం చేశారు. అదే సమయంలో వైకాపా అరాచకాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు కలిగిన ప్రజానాయకుడు అన్నారు.
విజనరీ కలిగిన వ్యక్తి కాబట్టి హైదరాబాద్కు ప్రపంచ చిత్రపటంలో గుర్తింపు తేగలడని చెప్పారు. అంతేకాకుండా ఐటీ రంగాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఎందరో యువత యువకుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారని ప్రసాదరావు గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం తామంతా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మొత్తానికి నా నమస్కారం. ఈ ఉత్సాహం చూస్తుంటే, ఇప్పుడు మాట్లాడిన యువతను చూస్తుంటే, భవిష్యత్తు ఎమ్మెల్యేలు భవిష్యత్తు ఎంపీలు కనపడతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఇది చాలా అభిలషణీయమైన పరిస్థితి. ఎందుకంటే రాజకీయం అనేది ఈ దేశానికి యువతతో రావాల్సింది. యువత వస్తేనే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. యువత వస్తేనే అందరికీ తెలుసు ప్రపంచంలో దేశాల్లో ప్రభుత్వాలు మారినాయి అంటే యువత వల్లనే మారినాయి, మిగతా వాళ్ళు ఎవరి వల్ల మారలేదు. మీరు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏమని చెప్తాను, మన దగ్గరున్న ఎగ్జాంపుల్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి, ఉస్మానియా యూనివర్సిటీ యువత, మిగతా ఉన్న యువత ఎంత కారణమయ్యారో మనందరికీ తెలుసు. సో మీ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ దేశానికి భవిష్యత్తు మార్చేటట్టు కనబడుతున్నారు, మార్చాలి కూడా. సో మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఉన్నతమైన వ్యక్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా, అది మనం అందరం కోరుకుంటున్నాం. మనం ఇక్కడికి వచ్చాం ఎందుకు చేయాలి మనం అంటే రెండు విషయాలు. మనం ఒకటి, ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మనం చూస్తున్నాం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తున్నాం. ఈ మొదటిది, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూస్తుంటే మొత్తం చెబితే చాలా టైం అవుతుంది. రెండు మూడు విషయాలు మీతో ప్రస్తావిస్తాను. మొదటిగా మనం రాజధాని తీసుకుందాం. ఈ రాజధాని అనేది మనం ప్రభుత్వం ఏర్పాటు ఉమ్మడి ప్రభుత్వం నుంచి ఏర్పాటు బయటకు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా మనకి ఇచ్చినప్పుడు ఒక అనాథ రాష్ట్రంగా మనకి ఇచ్చారు. దీన్ని మనం 1947లో భారతదేశాన్ని విడదీసి, బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్తాన్ని మనం విడదీసి భారతదేశాన్ని మనకిచ్చిన పరిస్థితితో మనం పోల్చుకోవచ్చు. ఆ రోజున మనకి డ్యాములు లేవు, డిఫెన్స్ ఇండస్ట్రీస్ లేవు, ఈ దేశానికి కావాల్సిన ఏ అభివృద్ధి లేదు, మన రూపాయి విలువ లేదు, పరిశ్రమలు లేవు, నీటి సరఫరా లేదు. ఇవన్నీ తెచ్చుకొని మనం చేసుకోవడానికి 35-40 సంవత్సరాలు పట్టింది. ప్రతి వాళ్ళకి పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నాం, తర్వాత సమర్థవంతమైన నాయకులు వచ్చారు, చేశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రాష్ట్రాన్ని మనం అప్పచెప్పి ఆయన సమర్థుడని చెప్పి ఇచ్చాం, కానీ ఫండ్స్ ఇవ్వలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మనం వచ్చిన తర్వాత రాజధాని కట్టుకోమని చెప్పారు. ఈ రాజధాని కట్టుకోవడానికి కూడా ఫండ్స్ సఫిషియెంట్గా లేవు. కానీ రాజధాని ఏర్పడడానికి మనందరికీ తెలుసు, ఈ ఒక్క రోజులో వచ్చేది కాదు, చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, లేకపోతే ఇల్లు కట్టుకోవటం కాదు. ఈ రాజధాని ఏర్పడాలంటే డిజైన్స్, స్ట్రక్చర్స్, తర్వాత దాని ప్లానింగ్ చేయడానికే మనకి దగ్గర 7-8 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటి శాశ్వతమైన రాజధాని పెట్టాలని సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్స్ని, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని, తర్వాత జపాన్ నుంచి తెచ్చి మనకు బ్రహ్మాండమైన ప్లాన్ తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం ఎవరైనా సరే మీరు అక్కడ మంగళగిరి ఆఫీస్లోకి వెళ్తే కొన్న కనపడుతుంటుంది మనకి. జుడిషియరీ వాళ్ళు ఎక్కడ ఉండాలి, శాసనసభలు ఎక్కడ ఉండాలి, తర్వాత ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడ ఉండాలి, వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి, జనరల్ పబ్లిక్ ఎక్కడ ఉండాలి, పారిశ్రామికవేత్తలు ఎక్కడ ఉండాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉండాలి, వీళ్ళందరికీ రోడ్డు సౌకర్యం ఏంటి, వీళ్ళందరికీ గ్రీనరీ ఎట్లా వస్తుంది అనే బ్రహ్మాండమైన ప్లాన్ వేసేది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.